వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ కార్నర్. నేను ఇంతవరకు మీకు 10 వీడియోలు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చెప్పడం జరిగింది. ఇది 11వ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సెట్, 11 సెట్ ఇది. దీన్ని కూడా ఎంతో అభిమానంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను చెప్పిన 10 వీడియోలు దగ్గర 34,000 మంది చూసి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని పొందారు. ఈ 11వ వీడియోను కూడా అంతే అదే విధంగా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సెట్లో మొదటిది బాతిన్. బాతిన్ అంటే పూర్తి కప్పబడిన, చుట్టూ కప్పబడిన. ద వ్యాలీ వాస్ బాత్డ్ ఇన్ సన్షైన్. ఆ పర్వత లోయ సూర్యరశ్మితో పూర్తిగా నిండిపోయింది. బాతిన్ అంటే మనం స్నానం చేయడము. మనం స్నానం చేసినప్పుడు పూర్తిగా మన ఒళ్ళు పూర్తిగా తడపబడుతుంది. బాతిన్ అంటే తడపబడిన అని కూడా అర్థం వస్తుంది. హర్ చీక్ వాస్ బాత్డ్ ఇన్ టీయర్స్. ఎవరైనా ఎక్కువ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళ బొగ్గలు పూర్తిగా కన్నీళ్లతో తడిసిపోతాయి. ఆ అర్థం వచ్చేటట్టుగా కూడా మనము దీన్ని చెప్పుకోవచ్చు. ప్యాథోస్ అండ్ బ్యాథోస్. నెక్స్ట్ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్. మన జీవితంలో ఎప్పుడూ సాఫీగా సాగదు. ఎన్నో మనకు ఎగుడు దిగుళ్ళు, సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్యాథోస్ అండ్ బాథోస్ అంటే జీవితం అనేది పరిచిన పూల పాన్పు కాదు, ఎన్నో ముళ్ళు కూడా వస్తూ ఉంటాయి, వాటిని మనము ఎదుర్కోవాలి అనే అర్థంలో మనము ఈ ఇడియమ్స్ చెప్పుకోవచ్చు. టు స్టాండ్ అట్ బే అంటే టు ఫేస్ ద ఎనిమీ బోల్డ్లీ అంటే మనము ఒక శత్రువును ధైర్యంగా ఎదుర్కోవలసిన పరిస్థితి. అటువంటప్పుడు మనము ఈ స్టాండ్ అట్ బే అనే ఇడియంను ప్రయోగిస్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. వెన్ ద డాగ్ అటాక్డ్ ద కిటన్, ద క్యాట్ స్టూడ్ అట్ బే. ఒక కుక్క పిల్లిని దాడి చేసినప్పుడు, ఆ పిల్లిని చంపాలని దాన్ని పరిగెత్తినప్పుడు ద క్యాట్ స్టూడ్ అట్ బే. అది ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఆ కుక్క దాడి నుంచి తప్పించుకుంది అనే అర్థం వచ్చేటట్టు మనము ఈ ఇడియంను వాడతాం. బ్యాటిల్స్ లాస్ అండ్ వన్ దానికి ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. అదే మన జీవితంలో మనకు ఎన్నో అవాంతర పరిస్థితులు, ఆటంకాలు, అవరోధాలు, ఎన్నో వస్తూ ఉంటాయి. జీవితం సాఫీగా సాగదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇడియం బ్యాటిల్స్ లాస్ అండ్ వన్, మనము జీవితం అన్నాక ఎన్నో కష్టాలు పడాలి. సుఖాలే కాకుండా కష్టాలు కూడా ఉంటాయి. అటువంటప్పుడే అతను ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే, ఆ అవరోధాలను, ఆ ఆటంకాలను ఎదుర్కొన్నప్పుడే అతను మంచి విజయం సాధిస్తాడు అనే అర్థంలో మనము ఈ ఇడియంను ప్రయోగిస్తాం. హీ బికేమ్ ఏ లీడర్ ఆఫ్టర్ మెనీ బ్యాటిల్స్ లాస్ అండ్ వన్. బ్యాటిల్స్ అంటే మామూలుగా యుద్ధాలు, కానీ జీవితంలో మనకి ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి, ఎన్ని అవరోధాలు వస్తుంటాయి. ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని నిలబడి మనం విజయం సాధించాలి అనే అర్థంలో మనము దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ అట్ బే. హంటెడ్ అనిమల్స్ సరౌండెడ్ బై డాగ్స్ అనేబుల్ టు ఎస్కేప్ అంటే ఇంకా పూర్తి ఎటూ పోలేని పరిస్థితి. ఇంకా పూర్తిగా మనము దిగ్బంధనంలో చిక్కుకుని పోయి ఉంటాం. అటువంటి పరిస్థితిని అట్ బే అని అంటాం. వెన్ హర్ లవర్స్ రిలేషన్స్ హెరాస్డ్ హర్, ది గర్ల్ ఫౌండ్ హర్ సెల్ఫ్ అట్ బే అంటే ఎవరైనా ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నప్పుడు వేరే లవర్ యొక్క బంధువులు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఇంకా వాళ్లకు ఎటు పోలేని పరిస్థితి, అడ్డ దిగ్బంధం చిక్కుని వాళ్లకు దొరికిపోతారు. అవి ఆ అర్థంలో మనము ఈ అట్ బే అంటే ఇంక ఎటు పోలేని పరిస్థితి, ఇంకా వాళ్లకు ఖచ్చితంగా దొరికిపోతాము అనే పరిస్థితి. దానికి ఆ అర్థం వచ్చేటట్టు మనము అట్ బే అనే ఇడియంను ప్రయోగిస్తాం. టు బీ ఆర్ నాట్ టు బీ, టు లివ్ ఆర్ టు డై.
నువ్వు చావో రేవో, ఖచ్చితంగా మనము గెలవాల్సిన పరిస్థితి. ఇంకా ఇది గెలవకపోతే మనకి లైఫ్ లేదు, అటువంటి పరిస్థితిలో టు లివ్ ఆర్ టు డై అనే ఇడియంను మనము ఉపయోగిస్తాం. టు బీ ఆర్ నాట్ టు బీ, నువ్వు ఉంటావో పోతావో మనకు తెలియదు, కానీ ఈ పై పరిస్థితి మాత్రం గట్టెక్కాలి అనే మీనింగ్లో అనే అర్థంలో దీన్ని ప్రయోగిస్తాం. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్ సెడ్ హ్యామ్లెట్ ఇన్ ద షేక్స్పియర్. షేక్స్పియర్ రాసిన గొప్ప నాటకాలు హ్యామ్లెట్ అనే నాటకం చాలా గొప్పది. ఈ హ్యామ్లెట్ అనే నాటకంలో ఈ విధంగా వాడడం జరిగింది, కానీ ఇది ఇప్పుడు వాడుకలో లేదు. ఊరికే మీరు తెలుసుకోండి, టు లివ్ ఆర్ టు డై అంటే మీకు చావో రేవో, ఇంకా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి, ఇది గెలవకపోతే మనకి ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు అనే అర్థంలో దీన్ని ప్రయోగిస్తాం. టు ప్రే ఓవర్ ద బీడ్స్. బీడ్స్ అంటే మామూలుగా పూసలు. ఈ పూసలు ఈ దండలకు కానీ తర్వాత జపమాలకు కానీ ఉపయోగిస్తాం. టు యూజ్ ఎ రోజరీ ఫర్ ప్రేయర్స్. ప్రేయర్స్ అంటే ధ్యానం, జపం. రోజరీ అంటే జపమాల. ఈ జపమాల ఉపయోగించి మనము ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం. ఓల్డ్ ఫోక్ ప్రే ఓవర్ ద బీడ్స్. కాబట్టి ఓల్డ్ ఫోక్స్ అంటే బాగా పెద్దవాళ్ళు కానీ తర్వాత ఈ జానపదానికి చెందిన ఎక్కువ వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూసలను ఉపయోగించి ధ్యానం చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. ఈ అర్థం వచ్చేటట్టు మనము టు ప్రే ఓవర్ ద బీడ్స్ అని ఉపయోగిస్తాం, ఇడియంను ఉపయోగిస్తాం. నెక్స్ట్ బేర్ గార్డెన్, ఏ సీన్ ఆఫ్ టర్మాయిల్. చాలా పూర్తి ఇబ్బందికర పరిస్థితి, సీన్ ఆఫ్ టర్మాయిల్, శిథిలావస్థలో ఉండే పరిస్థితి, ఇంకా పూర్తి ఇంకా దేనికి పనికి రాకుండా పోతుంది అటువంటి పరిస్థితిని ఏ సీన్ ఆఫ్ టర్మాయిల్, బేర్ గార్డెన్ అని అంటారు. ఇంకా పూర్తి బేర్ గార్డెన్ అంటే ఇంకా ఆ తోటలు ఏమీ పండవు, ఆ తోట ఉన్నా కూడా వేస్టే, పూలు కానీ పండు కానీ పచ్చటి చెట్లు కానీ ఏమీ ఉండవు, ఇంకా పూర్తి శిథిలావస్థకు చేరిపోయి ఉంటుంది. ది కమ్యూనలిస్ట్ టర్న్ ద టెంపుల్ ఇంటు ఏ బేర్ గార్డెన్. ది కమ్యూనలిస్ట్ అంటే ఈ తీవ్రవాదులు, ఈ ఆందోళనకారులు ఒక గుడిని వాళ్ళను బేర్ గార్డెన్గా మార్చేస్తున్నారు, అంటే పూర్తి శిథిలావస్థకు మార్చేస్తున్నారు. ఇంకా అదేమీ పనికి రాకుండా పోయింది, అక్కడ పూజలు కానీ నైవేద్యాలు కానీ ఏమి కూడా దీపం పెట్టడం కానీ జరగదు. ఆ గుడి పూర్తిగా పనికి రాకుండా పోయింది అని అర్థంలో మనము దీన్ని ప్రయోగిస్తాం. టు బేర్ ఫ్రూట్ అంటే టు ఈల్డ్ హ్యాపీ రిజల్ట్స్. గుడ్ ఎఫర్ట్స్ ఆల్వేస్ బేర్ ఫ్రూట్ అంటే మనము మంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మన ఏదైనా ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నాకు చేత కాదు, నేను ఈ పని చేయలేను అనుకుంటే మనం ఏది కూడా సాధించలేము. కాబట్టి మనము ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. ఆ తర్వాత విజయమో వీరస్వర్గమో పని అవుతుందో కాదో అవతల విషయం, కానీ తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రయత్నం చేస్తే మాత్రము తప్పకుండా ఫలితం ఉంటుంది అనే అర్థంలో దీన్ని ప్రయోగిస్తాం. బీస్ట్ ఆఫ్ బర్డన్, వన్ హూ బేర్స్ ఏ హెవీ రెస్పాన్సిబిలిటీ అంటే మన సంసారంలో ఎవరైతే ఎక్కువ బాధ్యత ఎవరు తీసుకుంటారో, అంటే ఫ్యామిలీ యొక్క బాగోగులు, ఫ్యామిలీ యొక్క క్షేమం ఎవరైతే నెత్తిన వేసుకొని మోస్తారో వాళ్ళు, ఆ అర్థం వచ్చేటట్టు దీన్ని ప్రయోగిస్తాం. బీస్ట్ ఆఫ్ బర్డన్ అంటారు. ది మదర్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఆఫన్ ఏ బీస్ట్ ఆఫ్ బర్డన్. మామూలుగా తండ్రి కానీ తల్లి కానీ పిల్లల బాగోగులు, పిల్లల క్షేమము, వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు చదువులు చెప్పించడం కానీ, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే స్థాయికి రప్పించడం కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కానీ, అన్ని బాధ్యతలు వాళ్ళే నెత్తినేసుకొని వాళ్ళని ఒక స్థాయికి తెచ్చే వరకు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లల బాధ్యతతో వాళ్ళే వహిస్తారు అనే అర్థంలో మనము ఈ బీస్ట్ ఆఫ్ బర్డెన్ అనే ఇడియంను ప్రయోగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.